డాక్టర్ గారు, పెళ్లికానే అమ్మాయిల రొమ్ముల్లో నుంచి పాలు కారడం ఎందుకు జరుగుతుంది? పెళ్లికాని అమ్మాయిల్లోంచి రావడం అంటే అంత ఉత్తేజమా? పాలు అసలు మాత్రం వాళ్ళు ఏదో సెక్షువల్ కాంటాక్ట్ లేదా కడుపు వచ్చిందని ఇవన్నీ అనుకోవడం పొరపాటు అండి. పాలు పడడానికి కారణం ఏంటి? హార్మోన్స్. ఈ హార్మోన్స్ ఏంటి? బ్రెయిన్లోంచి వస్తాయి. కొంతమందికి ఏమో బ్రెయిన్లో ఈ హార్మోన్స్ ఎక్సెస్, మరి ప్రోలాక్టిన్ హార్మోన్ లాంటి ఎక్సెస్గా అధికంగా తయారవడం మొదలెడితే, అధికంగా తయారడం వల్ల కూడా పాలు లాక్టిఫెస్ చూపిస్ రొమ్ముల్లో స్టిమ్యులేట్ అయిపోయి పాలు రావడం మొదలెడితే, కొంతమందికి ఊరికి ద్రవం, కొద్ది కొద్ది పాలే కాకుండా ద్రవం వస్తుంది, మామూలు ద్రవం. అలా కాకుండా కొంతమందికి బ్రెయిన్లో ట్యూమర్స్ వచ్చి, పిట్యూటరీ గ్లాండ్లో ట్యూమర్స్ వచ్చి దానివల్ల కూడా పాలు తయారవుతుంటాయి. అంటే ఎప్పుడైనా సరే పాలు వస్తుంటే మరి టెస్ట్ చేసి చూసి, హార్మోన్ పరీక్ష చూసి రాకపోతే తేలిగ్గా తెలిసిపోతుంది. అందుకే ఎప్పుడైనా పాలులాగా వచ్చినా లేదా ఆ రొంపు నిప్పిల్స్ నిప్పిల్స్లోంచి ద్రవాలలాగా వస్తున్నా తప్పకుండా పరిశీయాలి. పరిశీసి దాని మందు వాడితే పోతుంది. అలా ఇంకా పాలు మరీ ఎక్కువ ఉంటే బ్రెయిన్కి మరి స్కాన్ చేసి చూడాలి. స్కాన్ చేసే బ్రెయిన్ స్కాన్లో సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ తీస్తే ఏమైనా ట్యూమర్ ఉందా? ట్యూమర్స్ కూడా ఉంటాయి. ఆ ట్యూమర్స్ వల్ల కూడా దాని వస్తాయి. అంటే అది ఏమిటి? పిట్యూటరీ ఉందా లేదా పిట్యూటరీ ఎక్సెస్గా పనిచేస్తుందా? ఏమో చేసి మందులు తీరిపోతుంది వస్తాయి. కామనే 15 ఏళ్ళు 16 ఏళ్ళు అమ్మాయిలు కూడా రొమ్ముల్లోంచి పాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. అంచేత ఎప్పుడైనా వస్తే మరి ఏదో అయిపోయింది, ఇప్పుడు అనుమానం బూడి పెట్టుకోవడం కరెక్ట్ కాదు. డాక్టర్ చూపిస్తే దాని పెట్టి టిక్కెట్ చేస్తే చాలా వరకు తగ్గిపోతాయి.